Kondapalli Municipality Chairman Yenika Pai Utkanta Konasagutundi. Kasepatlo Municipal Chairman Yenika Prakriya Madalakanandi. Atu MP Kesan and Nani, ex officio vote pai, Inka Utkanta Talagaledu. High Court to Single Bench Ade Salapai, YCP Division Bench Ku Veladento. Ivala Dinipai Vicharana Jaraganandi. Ex officio vote lato Kalipi, TDP ki Padaharu, YCP Padahinu Seatlok Balamundi. Dinto, Chairman Yenika Pai, high tension Nelakundi. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రమేష్, థ్యాంక్ యూ మాధవి. కొండపల్లి మున్సిపాలిటీకి సంబంధించి చైర్మన్ ఎంపిక, ఆ చైర్మన్ అభ్యర్థి ఎంపికపై సంబంధించిన ఉత్కంఠత కొనసాగుతూ ఉంది. ఈ కొండపల్లి మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకుంటుందా, ఏదైతే మెజార్టీ సభ్యుల మద్దతు టీడీపీకే ఉంది కాబట్టి టీడీపీ కైవసం చేసుకుంటుందా, లేకపోతే అధికార బలంతో దాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుందా అనేది వేచి చూడాలి. ప్రస్తుతానికైతే మాత్రం వాస్తవానికి ఈరోజు ఉదయం 10:30 గంటలకు సభ్యుల ప్రమాణ స్వీకారం ఉంటుందని చెప్పి అంతా భావించారు. అయితే దాన్ని 11 గంటలకు వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ఇంకా కూడా సభ్యుల ప్రమాణ స్వీకారం ప్రారంభం కాలేదు. సో ఈ నేపథ్యంలో ఈ ఎన్నిక సంబంధించి మధ్యాహ్నం వరకు కూడా వాయిదా పడే సూచనలు కనిపిస్తుంది. మధ్యాహ్నం విడుదలకి దీనికి సంబంధించి హైకోర్టు డివిజన్ బెంచ్లో విచారణ జరగనుండగా దాన్ని అడ్డం పెట్టుకొని ఈరోజు అసలు ఈ ఎన్నిక ప్రక్రియనే వాయిదా వేస్తారా అనే ఒక అనుమానాలు కూడా ఉండవు. ఏమైనప్పటికీ కూడా ఈ ప్రక్రియ, మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనే దానికి సంబంధించి కూడా సర్వత్రా ఆసక్తి నెలకొంది. వాస్తవానికి కొండపల్లి మున్సిపాలిటీలో 29 వార్డులు ఉండగా దాంట్లో టీడీపీ వైసీపీ చేరి 14 స్థానాలు గెలుచుకుని ఒక ఇండిపెండెంట్ మద్దతుతోటి టీడీపీ మెజార్టీ సాధించింది. అదేవిధంగా ఎక్సెప్షన్ సభ్యుల మద్దతు ఇద్దరికి కూడా టీడీపీకి ఒకటి వైసీపీకి ఒకటి ఉండటంతో ఈ దీంట్లో మెజార్టీ సభ్యుల మద్దతు టీడీపీకి ఉన్నట్టుంది, టీడీపీకి దక్కినట్టయింది. అయితే మెజార్టీ సభ్యుల మద్దతు టీడీపీకి ఉన్నప్పటికీ కూడా మున్సిపాలిటీని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కైవసం చేసుకోవాలని చెప్పేసి వైసీపీ నిశ్చయించుకుంది. దీనికి సంబంధించి వ్యూహ ప్రతి వ్యూహాలు పనుతుంది. దాన్ని వైసీపీ వ్యూహ ప్రతి వ్యూహాలను టీడీపీ ఏ విధంగా ఎదుర్కొంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరమైన పరిణామంగా మారింది. దీనికి సంబంధించి ముందుగా విజయవాడ ఎంపీ కేసీఆర్ నాని విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో తన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సమ్మతి తెలిపిన నేపథ్యంలో కొండపల్లి మున్సిపాలిటీలో కేసీఆర్ నాని ఓటు హక్కు వినియోగించుకోలేరు అని చెప్పేసి కొంత అడ్డంకులు సృష్టించారు. అయితే కేసీఆర్ నాని హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఈ మున్సిపాలిటీలో కొండపల్లి మున్సిపాలిటీలో కేసీఆర్ నాని తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చింది. అయితే ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ అనేది ప్రకటించొద్దని చెప్పేసి సింగిల్ జడ్జి ఆదేశించారు. అయితే సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్కి అప్పీల్ చేసింది. ఆ అప్పీల్ ఈరోజు మధ్యాహ్నానికి విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే మధ్యాహ్నానికి విచారణకు వచ్చేటప్పటికే ఇక్కడ ఏదైతే ముందుగా నిర్ణయించిన దాని ప్రకారం చైర్మన్ అభ్యర్థి యొక్క ఎంపిక పూర్తవ్వాలి. అయితే దాన్ని సాగ్గా చూపి కానీ లేకపోతే ఇతరత్ర కానీ ఈ ఎన్నికలు అనేది వాయిదా వేయటానికి వైసీపీ వ్యూహం రచిస్తుందని చెప్పేసి అన్నారు. ముందుగా కోరం లేదనే సాగుతోటి వాయిదా వేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పటికే టీడీపీ వైసీపీ యొక్క సభ్యులు మున్సిపాలిటీలో చేరుకున్న మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న నేపథ్యంలో కోరం అనే సమస్య ఉత్పన్నం కాదు. ఇక కోర్టు యొక్క విచారణ అనేది సాగ్గా చూపించి వాస్తవానికి కోర్టులో జరుగుతున్న విచారణ సాగ్గా చూపించి ఎన్నిక వాయిదా వేయడానికి వీల్లేదు. కాకపోతే అధికార పక్షం కాబట్టి ఆ సౌలభ్యాన్ని వినియోగించుకొని కోర్టు పరిధిలో ఉంది, విచారణ సాగుతుంది, కోర్టు తుది నిర్ణయం మేరకే చేస్తామని చెప్పేసి ఒక అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. అయితే ఆ విధంగా వాయిదా వేయటం అనేది నిబంధనలకు విరుద్ధమైనప్పటికీ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఎక్కడా కూడా నిబంధనలకు అనుగుణంగా జరుగుతున్న పరిస్థితి కనిపించని నేపథ్యంలో ఈ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియ అనేది ఏ దిశగా సాగుతుందో అనేది మనం వేచి చూడాల్సిన పరిస్థితుంది. ఇక మరోపక్క ఇక్కడ మున్సిపల్ ఎన్నికకు సంబంధించి ఇద్దరు కూడా డిఎన్టీడి అనే పరిస్థితి ఉన్న నేపథ్యంలో పోలీసులు విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే పోలీసుల వైఖరి అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడ వచ్చేసరికి అందరికీ కూడా సవాల ఆంక్షలు పెడుతున్నాయి. ఈవెన్ జాతీయ రహదారి పైన వాహనంలో వెళ్తున్న ప్రతి ఒక్క ఇద్దరిని కూడా తనిఖీలు చేసి ఎక్కడికి వెళ్తున్నారు ఏంటని తనిఖీలు చేస్తున్న పోలీసులు వైసీపీ కార్యకర్తలకు మాత్రం దాని నుంచి మినహాయింపించారు. ఈవెన్ మీడియాను కూడా అనుమతించని ఏది మున్సిపల్ కార్యాలయం వరకు కూడా మీడియాను కూడా అనుమతించడానికి ఇష్టపడిన పోలీసులు వైసీపీ కార్యకర్తలు ఏ విధంగా అనుమతిస్తున్నారు అనేది ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. అదీకాక ఈ బందోబస్తుని పర్యవేక్షిస్తున్న ఏసీపీ హనుమంతరావు ప్రవర్తన అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది.
అసలు సభ్యుల ప్రమాణ స్వీకారం కూడా ప్రారంభం కాకుండానే ఈరోజు ఆయన ఉదయం 10 గంటలకే తన పైన ఎవరికో తన పైన బాసులకో పొలిటికల్ బాసులకో లేకపోతే పోలీసు బాసులకో సమాచారం ఇస్తూ వైసీపీ కార్యకర్తలు విజయోత్సవాలు చేసుకుంటున్నారని చెప్పేసి సమాచారం ఇవ్వటం అనేది అనేక అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. అసలు అప్పటికీ సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తి కాలేదు. ఓ పక్క టీడీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా వైసీపీ విజయోత్సవాలు చేసుకుంటుందని చెప్పేసి ఒక ఏసీపీ స్థాయి అధికారి ఏ విధంగా సమాచారం ఇస్తాడనేది, ఏ విధంగా పైన వాళ్ళకి తెలియజేస్తాడనేది అర్థం కాని పరిస్థితుంది. అంటే ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. అవ్యూహం ఏందనేది ఆయనకు తెలిసి ఉండాలి. అందుకనే ఆ విధంగా ఆయన పైన అధికారులకో లేకపోతే పొలిటికల్ బాసులకో సమాచారం ఇచ్చారని చెప్పి మనం అనుకోవాలి. ఏమైనప్పటికీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం మరికొద్దిసేపట్లో ఈ మున్సిపల్ సంబంధించిన సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అనేది ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత కొద్దిసేపు విరామం ఇచ్చి ఆ తర్వాత చైర్మన్ యొక్క అభ్యర్థి ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. అయితే సభ్యుల ప్రమాణ స్వీకారం అయిపోయిన వెంటనే ఆ చైర్మన్ అభ్యర్థి ఎంపిక ప్రక్రియను ప్రారంభిస్తారా లేక కొంత వాయిదా వేసి మధ్యాహ్నం తర్వాత ప్రక్రియ ఉంటుందని ఆ తర్వాత కోర్టులో ఆ విచారణకు సంబంధించిన అంశాన్ని అడ్డుపెట్టేసి ఈ ఎన్నిక ప్రక్రియ ఈరోజు వాయిదా వేసి రేపటి ఈరోజు ఉండదు అని రేపటికి వాయిదా వేస్తారనేది మనం మరికొద్దిసేపట్లో తెలిసే అవకాశం కనిపిస్తుంది. మాధవి, రైట్ రమేష్.